हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स डेट चूसुकुंटे 13 फिब्रवरी 2021 की संबंधी चूसुकुंदाम अलागे 11th 12th आ रेंडु डेट्स कूडा चेप्पुकोलेदु काबट्टी 11th 12th अलागे 13th ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయో వాటిని చూసుకుందాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ రాష్ట్రంలో కోవిడ్ వారియర్స్ అనే మెమోరియల్ అయితే నిర్మించనున్నారు అని చూసుకుంటే ఒడిశాలో. ఓకేనా? మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ యోధులు చేసిన త్యాగం మరియు వాళ్ళ సేవలను గుర్తించడానికి ఇక్కడ ఒడిశాలో చూసుకుంటే కోవిడ్ వారియర్ మెమోరియల్ని నిర్మించాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ పార్క్లో ఎంపిక చేయడం జరిగింది. సో అక్కడ ఈ కోవిడ్ వారియర్స్ యొక్క మెమోరియల్ని అయితే నిర్మించనున్నారు ఒడిశాలో. ఓకే, సో ఒడిశా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్గా నవీన్ పట్నాయక్ అయితే ఉన్నారు. సో ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్. ప్రజెంట్ ఒడిశాకు సంబంధించి గవర్నర్గా చూసుకుంటే గణేషి లాల్ అయితే అక్కడ ప్రజెంట్ గవర్నర్గా అయితే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ఫినిష్డ్ ఏ మెమోయర్ పుస్తక రచయిత ఎవరు అని చూసుకుంటే ప్రియాంక చోప్రా. ఎవరైతే హీరోయిన్ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అయితే ఉన్నారో, సో తన మొదటి పుస్తకాన్ని ఇక్కడ రాయడం జరిగింది. అన్ఫినిష్డ్ ఏ మెమోయర్ అనే పుస్తకాన్ని ఆమె రాశారు. సో తన ఏదైతే చరిత్ర గురించి ఆమె ముఖ్యంగా ఈ పుస్తకంలో రాసుకోవడం అయితే జరిగింది. సో నటి మరియు నిర్మాత అయిన ప్రియాంక చోప్రా జోనస్ తన మొదటి పుస్తకం అన్ఫినిష్డ్ ఏ మెమోయర్ విడుదలతో అధికారికంగా ఆమె కూడా రచయితగా మారడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆమె నిజాయితీ, ముడి మరియు హాని అని అభివర్ణించింది. అంతిమ ఫలితం మైకేల్ జోసెఫ్ ముద్రించే ఈ పుస్తకం అయితే మార్కెట్లోకి అయితే విడుదల చేయనున్నారు. సో 20 సంవత్సరాలు ఆమె నటి జీవితాన్ని, అలాగే నిర్మాతగా ఆమె చేసే ఆమె పడిన కష్టాలను ఈ పుస్తకంలో రాశారు. అలాగే యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఆమె చేసిన కృషిని కూడా ఇందులో అయితే వివరించడం అయితే జరిగింది. సో ఏదైతే అన్ఫినిష్డ్ ఏ మెమోయర్ అనే పుస్తకాన్ని ఇక్కడ ప్రియాంక చోప్రా రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉత్పాదకత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని చూసుకుంటే ఇక్కడ ఫిబ్రవరి 12న, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12న చూసుకుంటే నేషనల్ ప్రొడక్టివిటీ డే, ఇంగ్లీష్లో చెప్పాలంటే నేషనల్ ప్రొడక్టివిటీ డే, తెలుగులో చెప్పాలంటే జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12న మన భారతదేశంలో జరుపుకుంటాము. సో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే సమకాలీన అలాగే సంబంధిత ఇతివృత్తాలతో ఉత్పాదకత సాధనాలు మరియు పద్ధతులు అమలుల్లో వాటాదారులందరినీ ప్రోత్సహించడమే ఈరోజు యొక్క ముఖ్య లక్ష్యము. నెక్స్ట్ క్వశ్చన్, జలాభిషేకం అనే నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చూసుకుంటే మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జలాభిషేకం అనే నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద మొత్తం 57,000 పైగా నీటి నిర్మాణాలు అయితే చేపట్టనున్నారు ఇక్కడ చూసుకుంటే మధ్యప్రదేశ్లో. ఈ ప్రచారాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ వర్చువల్గా ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, జలాభిషేకం అనే నీటి సంరక్షణ కార్యక్రమాన్ని వర్చువల్గా రాజ్నాథ్ సింగ్ గారు మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. ఇందులో మొత్తంగా 57,000 పైగా నీటి నిర్మాణాలు అయితే ఇక్కడ చేపట్టనున్నారు. దీనికోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్లు అయితే ఖర్చు చేయనుంది. ఓకే, ప్రజెంట్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు, గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో చరిత్రలో మొదటిసారిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన ఉపగ్రహాలను పరీక్షించడానికి ఏ కేంద్రాన్ని ప్రారంభించింది అని చూసుకుంటే యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఏదైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఉందో చరిత్రలో మొదటిసారిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన ఉపగ్రహాలను, ఏదైతే ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసిన ఇక్కడ ఉపగ్రహాలను పరీక్షించడానికి యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. దీని ద్వారా మొదటిసారిగా భారతీయ స్టార్టప్ లైన్ స్పేస్ కిడ్స్ ఇండియా అలాగే పిక్సెల్ అభివృద్ధి చేసిన 2 ఉపగ్రహాలను అయితే ఇక్కడ పరీక్షించనున్నారు. ప్రజెంట్ ఇస్రో చైర్మన్గా కె శివన్ అయితే ఉన్నారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో అయితే ఉంది. సో ఇస్రోని 1969 ఆగస్టు 15న ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
బాలిస్టిక్ క్షిపణి బాబర్ను ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది అని చూసుకుంటే పాకిస్తాన్ అయితే విజయవంతంగా పరీక్షించడం అయితే జరిగింది. బాలిస్టిక్ క్షిపణి బాబర్ను పాకిస్తాన్ సైన్యం 2021 ఫిబ్రవరి 11న చూసుకుంటే స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి ఉపరితలం వరకు బాలిస్టిక్ క్షిపణి బాబర్ను విజయవంతంగా పరీక్షించడం అయితే జరిగింది. ఈ పరీక్ష గత 3 వారాల్లో నిర్వహించి 3వ క్షిపణి పరీక్ష అని చెప్పి మనం అనుకోవచ్చు. సో రీసెంట్గా 3 వీక్స్ నుండి చూసుకుంటే ప్రతి వీక్ ఏదో ఒకటి వీళ్ళు ప్రయోగిస్తూనే ఉన్నారు. సో ఈ వారం చూసుకుంటే బాలిస్టిక్ క్షిపణి బాబర్ను అయితే ఇక్కడ ప్రయోగించడం అయితే జరిగింది. ఇది మల్టీ ట్యూబ్ క్షిపణి ప్రయోగ వాహనం నుండి బాబర్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి చూసుకుంటే 450 కిలోమీటర్ల దూరాన్ని అధిక ఖచ్చితత్వంతో భూమి మరియు సముద్ర లక్ష్యాలనైతే ఇది చేరుకోగలదు. ప్రజెంట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్గా ఆరిఫ్ అల్వీ అయితే ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్గా ఇమ్రాన్ ఖాన్ అయితే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు అని చూసుకుంటే 13 ఫిబ్రవరి. వరల్డ్ రేడియో డే 13 ఫిబ్రవరిని అయితే మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరము. రేడియోను శక్తివంతమైన మాధ్యమంగా గుర్తించడానికి ఇది ప్రపంచంలోనే ప్రతి మూల నుండి ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి అలాగే ఇంతకుముందు చాలా బాగా ఉపయోగపడడం అయితే జరిగింది. వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు మరింత ప్రకాశవంతమైన మరియు సమగ్ర ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయపడే ఏకైక పరికరమైన ప్రీవియస్ డేస్లో చూసుకుంటే రేడియో. సో దాని యొక్క ఇక్కడ అవగాహనను అలాగే దాని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం మనం తెలియజేయడానికి ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 13 ఫిబ్రవరిన జరుపుకుంటాము. 2021కి సంబంధించిన వరల్డ్ రేడియో డేకి సంబంధించిన థీమ్ చూసుకుంటే న్యూ వరల్డ్ న్యూ రేడియో అనేది 2021 వరల్డ్ రేడియో డే యొక్క థీము. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళల దినోత్సవం నేషనల్ ఉమెన్ డే ఎప్పుడు అని చూసుకుంటే ఉమెన్స్ డే 13 ఫిబ్రవరి. భారతదేశంలో ప్రతి సంవత్సరం 13 ఫిబ్రవరిన సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని అయితే మనం జరుపుకుంటాము. ఈ సంవత్సరం చూసుకుంటే 142వ పుట్టినరోజు సరోజినీ నాయుడు గారి యొక్క. సో ఈ సంవత్సరం కూడా ఆమె ఇక్కడ ఆమె పుట్టినరోజును జాతీయ మహిళల దినోత్సవంగా జరుపుకోవడం అయితే జరిగింది. సో ఆమె 13 ఫిబ్రవరి 1879లో జన్మించడం అయితే జరిగింది. సో ఆమెకు సంబంధించిన కవితల కారణంగా ఆమెకు నైటింగేల్ ఆఫ్ ఇండియా అలాగే భారత కోకిల అనే బిరుదులు కూడా ఉన్నాయి. అలాగే ప్రసిద్ధి చెందారు ఆ పేరులతో అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. సో జాతీయ మహిళల దినోత్సవం ఎప్పుడు అంటే మన భారతదేశంలో 13 ఫిబ్రవరి సరోజినీ నాయుడు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అది కూడా మనము జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే వ్యాయామం ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుపుతున్నారు. సో దాని పేరు ఏంటి అని చూసుకుంటే ట్రోపెక్స్. హిందూ మహాసముద్రం ప్రాంతంలో విస్తారమైన భౌగోళిక విస్తీర్ణంలో యుద్ధ నౌకలు అలాగే జలంతర్గాములు అలాగే విమానం వంటి దాదాపు అన్ని కార్యాచరణ ఆస్తులతో కూడిన మెగా వార్ గేమ్ను భారత నావికాదళం అయితే నిర్వహించనుంది. హిందూ మహాసముద్రంలో శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు నావికాదళం యొక్క ప్రమాదకర మరియు రక్షణ సామర్థ్యాలను ఇక్కడ ధృవీకరించడం కోసం సముద్ర డొమైన్లో ఇక్కడ ముఖ్యంగా జాతీయ ప్రయోజనాలను పరీక్షించడం కోసం ద్వైవార్షిక థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ ఏదైతే ట్రోపెక్స్ని అయితే ఇక్కడ లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. దాన్ని అయితే రీసెంట్గా నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక 8వ జిల్లాగా విజయనగర నిలిచింది అని చూసుకుంటే కర్ణాటకలో 8వ జిల్లాగా విజయనగర నిలిచింది అని చూసుకుంటే 31వ జిల్లాగా విజయనగర కర్ణాటక 31వ జిల్లాగా అధికారికంగా ఇక్కడ మారిందని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తెలపడం అయితే జరిగింది. జిల్లా ప్రధాన కార్యాలయం హొస్పేట్లో అయితే ఉంటుంది. విజయనగర జిల్లా గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఇది హైదరాబాదు కర్ణాటక ప్రాంతాల్లో ఉంటుంది, బార్డర్స్లో అయితే ఉంటుంది. ఈ జిల్లా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన హంపి మరియు విరూపాక్ష ఆలయాలు కూడా ఈ జిల్లాలో అయితే ప్రజెంట్ ఉన్నాయి. సో దీని హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే హొస్పేటు. సో ఇది కర్ణాటకకు సంబంధించి 31వ జిల్లాగా ఇక్కడ అధికారికంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మాండరిన్ బాతు 118 సంవత్సరాల అనంతరం ఏ రాష్ట్రంలో కనిపించింది అని చూసుకుంటే అస్సాంలో. తూర్పు ఆసియా నుండి రంగురంగుల బాతు అయిన మాండరిన్ బాతు 118 సంవత్సరాల తర్వాత ఇటీవల అస్సాంలో అయితే కనిపించడం అయితే జరిగింది. తూర్పు అస్సాంలోని టున్సికియా జిల్లాకు చెందిన మాగురి మోటెపాంగ్ బీల్లోని ఏవియన్ నిపుణుల బృందం ఈ మాండరిన్ బాతును గుర్తించడం జరిగింది. ఈ మాండరిన్ బాతు తూర్పు చైనా మరియు దక్షిణ
జపాన్ యొక్క ఇది దాని నివాసము. ఇది ప్రమాదవశాత్తు అస్సాంలో దిగడం అయితే జరిగింది. బాతు క్రమం తప్పకుండా భారతదేశానికి అయితే వస్తూ అయితే ఉండదు, కానీ కొన్ని బాతులు ఇతర వలస పక్షులతో చేరవచ్చు మరియు వాటి వలస మార్గాన్ని అనుసరించవచ్చు. మచ్చల బాతు భారతీయ స్పాట్ బిల్ బాతు యొక్క మందతో పాటు చైనా లేదా జపాన్కు వలస అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. చైనా ఆర్ జపాన్ నుండి ఇది మన భారతదేశానికి వలస అయితే రావడం జరిగింది. చివరి బాండరిన్ బాతు అస్సాంలో 1902లో కనిపించడం అయితే జరిగింది. ఇది ముఖ్యంగా చైనా ఆర్ జపాన్లో అయితే ఉంటుంది. సో మన భారతదేశానికి అరుదుగా అయితే వస్తూ ఉంటుంది. లాస్ట్ టైం చూసుకుంటే 1902లో రావడం జరిగింది. 118 సంవత్సరాల తర్వాత మళ్ళీ అస్సాంలో ఈ మాండరిన్ బాతుని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇండియా టాయ్ ఫైర్ 2021 వెబ్సైట్ను ఎవరు ప్రారంభించారు అని చూసుకుంటే పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రమేష్ పోఖ్రియాల్ గారు దీన్ని 11 ఫిబ్రవరి ప్రారంభించడం అయితే జరిగింది. టాయ్ ఫైర్ 27 ఫిబ్రవరి నుండి మార్చి 2 వరకు అయితే వర్చువల్ మోడ్లో అయితే జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిఎన్జిగా మార్చబడిన భారతదేశం మొట్టమొదటి డీజిల్ ట్రాక్టర్ను ఎవరు ప్రారంభించారు అని చూసుకుంటే నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది. సో సిఎన్జిగా మార్చబడిన భారతదేశం మొట్టమొదటి డీజిల్ ట్రాక్టర్ను కేంద్ర రహదారి రవాణా మంత్రి అయిన ఇక్కడ నితిన్ గడ్కరీ గారు 2021 ఫిబ్రవరి 12న లాంఛనంగా ప్రారంభించారు. ఈ మార్పిడిలో సో రామెట్ టెక్సో సొల్యూషన్స్ అలాగే థోమ్సెట్టో అచిల్లి ఇండియా సంయుక్తంగా దీన్ని అయితే రూపొందించడం అయితే జరిగింది. సో దీన్ని నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, అథ్లెట్ హిమాదాస్ను ఏ రాష్ట్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమించడం జరిగింది అని చూసుకుంటే అస్సాంలో. సో అథ్లెట్ హిమాదాస్ మీ అందరికీ తెలిసిందే. సో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఆమెను డిఎస్పీగా ఇక్కడ నియమితులైతే చేయడం జరిగింది. ఆమె 2018 ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్లలో రజతం అయితే గెలుచుకోవడం జరిగింది. జకార్తాలో జరిగిన చతుర్భుజ పోటీల్లో చూసుకుంటే బంగారు విజేతగా ఆమె నిలవడం అయితే జరిగింది. సో ఆమెకు ఇక్కడ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం డిఎస్పీ హోదా అయితే కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చైనాకు చెందిన ఏ ఉపగ్రహం మార్స్ యొక్క ఉపరితలం వీడియోను పంపించింది అని చూసుకుంటే టియాన్మెన్. ఇక్కడ మార్స్ యొక్క కక్ష్యలోకి రీసెంట్గా విజయవంతంగా వెళ్ళడం అయితే జరిగింది ఈ టియాన్మెన్ అనేది. సో అక్కడ నుండి పిచ్ బ్లాక్ ఆకాశం నుండి గ్రహం యొక్క ఉపరితలంని ఇది వీడియో రూపంలో పంపించడం అయితే జరిగింది. చైనా మార్స్ ప్రోబ్ 2021 ఫిబ్రవరి 10న రెడ్ ప్లానెట్ కక్ష్యలోకి ఇది ప్రవేశించడం అయితే జరిగింది రీసెంట్గానే. సో అక్కడ ఏదైతే ఈ మార్స్ యొక్క ఇక్కడ వీడియోని తీసి ఇది మనకు పంపించడం అయితే జరిగింది చైనా యొక్క శాటిలైట్ సెంటర్కి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ విపక్ష నేతగా ఎవరు ఎన్నికయ్యారు అని చూసుకుంటే మల్లికార్జున ఖర్గే. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు మల్లికార్జున ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ రీసెంట్గా నియమితులైతే చేయడం జరిగింది. ప్రముఖ ఎంపీ గులాం నబీ ఆజాద్ గారు 15 ఫిబ్రవరి పదవీ విరమణ ఇక్కడ చేయనున్నారు. సో ఈ సందర్భంగా ఈ పదవి అయితే ఖాళీ అవనుంది. సో దానికి ఇక్కడ మల్లికార్జున ఖర్గే గారిని నియమించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విమాన ఛార్జీలను ఎంత శాతం భారత్లో పెంచనున్నారు అని చూసుకుంటే 30%. 2021 ఫిబ్రవరి 11న కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణానికి సంబంధించి 30% ఛార్జీలు అంటే 5600 వరకు పెంచినట్లు రీసెంట్గా ప్రకటించడం అయితే జరిగింది. ఏవియేషన్ మార్కెట్ తెరవడం వల్ల ఛార్జీలు పెంపు అనేది తప్పనిసరిగా అని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. అయితే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. దానికన్నా ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది తెలియజేయండి. కంటిన్యూస్గా వీడియోస్ అయితే ఉంటాయి. ఈ మధ్య నాకు కొంచెం వర్క్ ఉండి కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేయలేదు. తప్పకుండా ఇక్కడ నుండి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ రాష్ట్రంలో కోవిడ్ వారియర్స్ మెమోరియల్ నిర్మించనున్నారంటే ఒడిశా. అన్ఫినిష్డ్ ఏ మెమోరియల్ పుస్తక రచయిత ప్రియాంక చోప్రా. జాతీయ ఉత్పాదకత దినోత్సవం 12 ఫిబ్రవరి. జలాభిషేకం అనే నీటి సంరక్షణ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మధ్యప్రదేశ్. ఇస్రో చరిత్రలో మొదటిసారిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన ఉపగ్రహాలను పరీక్షించడానికి ఏ కేంద్రాన్ని ప్రారంభించిందంటే యువర్ రావు శాటిలైట్ సెంటర్. బాలిస్టిక్ క్షిపణి బాబర్ను ఏ దేశం విజయవంతంగా పరీక్షించిందంటే పాకిస్తాన్. ప్రపంచ రేడియో దినోత్సవం 13 ఫిబ్రవరి. జాతీయ మహిళల దినోత్సవం 13 ఫిబ్రవరి. హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే వ్యాయామం పేరు
ప్రొపెక్స్. కర్ణాటక ఎన్నవ జిల్లాగా విజయనగరం నిలిచింది అని చూసుకుంటే 31. మాండరిన్ బాతు 118 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రంలో కనిపించిందంటే అస్సాం. ది ఇండియా టాయ్ ఫెయిర్ 2021 వెబ్సైట్ను పీయూష్ గోయల్ ప్రారంభించారు. సిఎన్జీగా మార్చబడిన భారతదేశం మొట్టమొదటి డీజిల్ ట్రాక్టర్ను ఎవరు ప్రారంభించారంటే నితిన్ గడ్కరీ. అథ్లెట్ హిమాదాస్ ఏ రాష్ట్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమించారంటే అస్సాం. చైనాకు చెందిన ఏ ఉపగ్రహం మార్స్ యొక్క ఉపరితల వీడియోని పంపించిందంటే టియాన్వెన్. రాజ్యసభ విపక్ష నేతగా ఎవరు ఎన్నికయ్యారంటే మల్లికార్జున ఖర్గే. విమాన్ ఛార్జీలు ఎంత శాతానికి భారత్లో పెంచారంటే 30%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.